కాకినాడలో పవన్ ఎవరి పక్షాన ఉన్నారు? నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరికి మద్దతిస్తోందనే అంశాలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ ఏం చేయబోతున్నారన్నది సస్పెన్షన్ గా మారింది. ఆయన ఏ విషయం చెప్పకపోయినా పవన్ ఫోటోలు పెట్టుకుని ఇరు పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉంటారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు జనసేన. ఆ ప్రాంతాల్లో తాను పోటీ చేయడం లేదు, అలానే ఎవరి పక్షాన ఉంటారన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన ఎవరికి మద్దతిచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పాల్గొంటానని ప్రకటించిన పవన్ ఈ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పవన్ మద్దతుపై నంద్యాలలోను కాకినాడలోను విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో తమ మిత్రపక్షమైన బీజేపీకి మద్దతిచ్చారు కాబట్టి పవన్ మా వైపేనని నంద్యాలలో టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీతో పవన్ స్నేహం కొనసాగుతుందని, ఇటీవల చంద్రబాబుతో సమావేశమైన కారణం కూడా అదేనని టీడీపీ నేతలు పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు కాకినాడలో కూడా ఇదే పరిస్థితి. టీడీపీ వైసీపీలు పవన్ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పవన్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తే గానీ ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.